subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile. Namaste, welcome to Telugu TV online. రాష్ట్ర రాజకీయాలపైన చర్చ ఏ విధంగా కొనసాగుతుంది? అంతేకాదు, తెలంగాణలో రాష్ట్ర రాజకీయం వేడెక్కిందా? ఒక పక్క సీఎం కేసీఆర్ ఢిల్లీ బాట పయనమయ్యాడు. అంతేకాదు, ముందస్తు ఎన్నికల కోసమే అని కూడా తెలంగాణలో ఉండే మిగతా వర్గాల నేతలు కూడా కల్లోలంగా రేపుతుంది. ఇలాంటివన్నీ కూడా ఏం జరుగుతుంది? ఇంతకు కేసీఆర్ ముందస్తు ఎన్నికలపైన ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నాడు? దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇంతకు ముందస్తు ఎన్నికలు ఎలా పోతాయో, ఎలా ఉంటాయో మీకు తెలుసా? అయితే జస్ట్ చూడండి, తెలంగాణలో ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. ఏడాది ముందు నుంచే ముందస్తు మేఘాలు కమ్ముకుంటున్నా, ఇప్పటి వరకు అవి ఎప్పుడు కురుస్తాయన్నది మాత్రం తెలియలేదు. కానీ ఇప్పుడు ముందస్తుకు ముహూర్తం కుదిరినట్లు ఉన్నాయి పరిస్థితులు. ఎర్లీ ఎలక్షన్స్పై అటు రాజకీయ వర్గాలకు, ఇటు ప్రజలకు కూడా ఓ క్లారిటీ వచ్చే టైం ఆసన్నమైంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, సీఎం కేసీఆర్ దూకుడు అన్నీ చూస్తుంటే తెలంగాణలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు తథ్యమేనని కూడా తెలుస్తుంది. టీఆర్ఎస్ అధికారికంగా ప్రకటన చేయకపోయినా అధినేత జోరు, అగ్రనేతల తీరు చూస్తుంటే ముందస్తు కసరత్తులు చేస్తున్నానన్నది కూడా కన్ఫామ్ అయిపోతుంది. వాస్తవానికి గత ఏడాది నుంచి కేసీఆర్ మదిలో ముందస్తు వ్యూహం మెదులుతూనే ఉంది. గడిచిన ఏడాదిలో టీఆర్ఎస్ అమలు చేసిన కొత్త పథకాల తీరు, తాజాగా ప్రకటించిన పథకాల జోరు, ప్రజల్లోకి దూసుకెళ్తున్న విధానం చూస్తుంటే ఇదంతా కూడా ముందస్తు కసరత్తే అని కూడా అర్థమవుతుంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా వెళ్ళరా అనే అధికారిక ప్రకటన చేయకపోయినా రాష్ట్రంలో మాత్రం ముందస్తు వాతావరణం వచ్చేసింది. ఏడాది నుంచి ముందస్తు ఊహాగానాలు వస్తున్నా, తాజాగా తెలంగాణలో రాహుల్ వచ్చి వెళ్ళినా దగ్గర నుంచి కేసీఆర్ ముందస్తు ఆలోచనలు స్పీడ్ అందుకున్నాయి. వరుసగా నిర్వహిస్తున్న టీఆర్ఎస్ పార్లమెంటరీ శాసనసభాపక్ష సమావేశాల్లో శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎన్నికలు ఎప్పుడొస్తాయన్నది తనకు వదిలేయాలని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని అధినేత ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. కేంద్రంలో కమలనాథులు ముందస్తు ఆలోచనలు లేవనెత్తినా మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు వెనకడిగేశారు. కానీ కేసీఆర్ మాత్రం పక్కా వ్యూహంతో ముందస్తుకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నట్టు కూడా వర్గాలు తెలుపుతున్నాయి. 3 వారాల వ్యవధిలో 2 సార్లు ఢిల్లీ టూర్లేశారు. అంతేకాదు, ముందస్తుపై కేంద్రం నుంచి సానుకూలత కూడా దక్కించుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పార్టీలో సీనియర్లకు కొన్ని బాధ్యతలు కూడా అప్పగించారని కూడా తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కన్నా ఎక్కువ స్థానాలు గెలవాలన్న లక్ష్యంగా ముందుకెళ్తున్నారు కేసీఆర్ దూకుడు. టీఆర్ఎస్ కీలక నేతల తీరు చూస్తుంటే ముందస్తుపై మరో 4-5 రోజుల్లో క్లారిటీ వస్తుందని కూడా తెలుస్తుంది. అన్నీ కుదిరితే మరో 10 రోజుల్లోగా ముందస్తుపై ప్రకటన వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదండి. ఇక సెప్టెంబర్ 2 నిర్వహించబోతున్న ప్రగతి నివేదన సభ, ఎన్నికల శంఖారావం, పూరించే వేదిక అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దేశ రాజకీయ చరిత్రలోనే కనివిని ఎరగని రీతిలో ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1600 ఎకరాల్లో నిర్వహించబోయే ఈ సభకు తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల మందిని కూడా హాజరుపరిచేలా ఏర్పాట్లు జరుగుతున్నాయంట. ఒక నియోజకవర్గం నుంచి 25,000 మంది హాజరయ్యేలా ప్రయత్నాలు చేస్తుంది తెలంగాణ సర్కారు. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు ఇలాంటి సభలు నిర్వహిస్తారు. కానీ వాస్తవ ఎన్నికల షెడ్యూల్కి 9 నెలల ముందే ఇంత భారీ సభ నిర్వహించబోతున్నారంటే అది ఖచ్చితంగా ముందస్తు ఎన్నికల సన్నాహాలన్నది కూడా అర్థమవుతుంది. కేసీఆర్ తన 4 ఏళ్ల పాలనలో ప్రగతిని, సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరును కూడా ప్రగతి నివేదన సభలో ప్రజలకు వివరించనున్నారు. వాటితో పాటు మరికొన్ని కొత్త పథకాలు కూడా ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు. ఇటీవలే పార్టీ కార్యవర్గ సమావేశంలో వీటిపైన కేసీఆర్ ప్రధానంగా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. కొత్త పథకాలే కాదు, ఇదే వేదిక నుంచి టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో కొందరు పేర్లు కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. సాధ్యమైనంత వేగంగా ముందస్తు ప్రకటన చేసేందుకు కూడా సరిచేస్తున్నారు. పెండింగ్లోని విభజన హామీలు తక్షణం నెరవేర్చాలని కూడా కేంద్రానికి కోరారు. తెలంగాణ కేబినెట్ ఆమోదించాల్సిన ప్రతిపాదనలన్నింటినీ కూడా తక్షణం సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా ప్రగతి నివేదన సభలో ముందస్తుకు శంఖరావం పూరించడం కూడా ఖాయమేనన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతలా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ప్రయత్నాల వెనుక కేసీఆర్కి పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అని, సమీకరణాలు కూడా బేరీజు వేసుకున్న తర్వాతే ముందస్తుకు వెళ్లడమే బెటర్ అని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ముందస్తు వెళ్తేనే మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేసే అవకాశాలు ఉన్నట్టుందని కేసీఆర్ ప్రధానమైన ఆలోచన కూడా.
తెలంగాణలో ఈసీ షెడ్యూల్ ప్రకారం 2019 మేలోనే ఎన్నికలు జరిగితే అప్పటికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అదే జరిగితే దాని ప్రభావం టీక్ కాంగ్రెస్ మీద సానుకూలంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇది టీఆర్ఎస్ సాధించాలనుకున్న అదనపు సీట్ల బలాన్ని తగ్గించే అవకాశం లేకపోలేదు. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ముందస్తుకు వెళ్లడమే మార్గం అన్నది కేసీఆర్ ఆలోచనలా కనిపిస్తుంది. ఈ ఏడాది చివరిలో ఎన్నికల్లో జరగనున్న 4 రాష్ట్రాల ఎన్నికలతో పాటు ముందస్తుకు వెళ్లాలనే కేంద్రంలో బీజేపీ ఆలోచన చేసింది కూడా. కేంద్రం ఆ ప్రకటన చేసేలోగానే తెలంగాణ అసెంబ్లీకి ముందస్తుకు వెళ్లడం కూడా కేసీఆర్కి అత్యవసరం. ఎందుకంటే ఆ 4 రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో బీజేపీయే అధికారంలో ఉంది. ఇక దేశవ్యాప్తంగా కమలదళం మీద వ్యక్తమవుతున్న వ్యతిరేకత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కు వరంగా మారే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. పైగా ఇక్కడి బీజేపీ పాలన మీద ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెరుగుతుంది. ఇవన్నీ ఆ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలాన్ని పెంచితే అక్కడ విజయాల్ని చూపించే టీ కాంగ్రెస్ కూడా కొంత బలపడే ప్రమాదం కూడా ఉంది. అలా జరగకముందే పూర్తి స్థాయిలో పరిస్థితులన్నీ కూడా తనకు సానుకూలంగా ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్ ఆలోచన. అందుకే ఇంత తొందర పడుతున్నట్లు కూడా అర్థమవుతుంది. ఇదండి కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యూహం. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టీవీ ఆన్లైన్.